हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल तेलंगाना अम्माई वंटलू। ई रोज़ नेनु चेयबोतुन्न रेसिपी दोंडकाय उल्लिकारम। इदी चाला क्विक गा ईजी मेथड लो एला चेसुकोवालो नेनु मीकु चूपिस्तानु। चाला टेस्टीगा उंटदी, मीरु तप्पक ट्राई चेयंडी। एला चेयालो इप्पुडु चूसेद्दाम। मुंदुगा दोंडकाय उल्लिकारम की कावाल्सिन पदार्थालु चूसेद्दाम। दोंडकायलु इला कट चेसि पेट्टुकुन्नानु। రెండు ఉల్లిపాయలు పెద్ద సైజువి తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. కరివేపాకు, కొత్తిమీర, మసాలా దినుసులు, ధనియాల పౌడర్, పసుపు, కారపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, జీలకర్ర, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, ఆయిల్ అండి. ముందుగా ఒక జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలన్నీ వేసేసుకోండి. ఇప్పుడు మసాలా దినుసులన్నీ ఒకటి ఒకటిగా వేసేసుకోండి. ఫస్ట్ కారపొడి, మిర్చి పౌడర్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, గరం మసాలా, ధనియా పౌడర్, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఇవన్నీ మసాలాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న స్టఫ్ని ఒక గిన్నెలోకి తీసుకొని దొండకాయలకి ఒకటి ఒకటి తీసుకొని సేమ్ గుత్తొంకాయకి స్టఫ్ ఫిల్ చేసినట్టుగా దొండకాయకి అంతా ఫిల్ చేయండి. ఇలా అన్ని దొండకాయలు తీసుకొని స్టఫ్ పెట్టేయండి. పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయి తీసుకొని వేడయ్యాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి కూరకి. వేసేసుకొని ఒకటి ఆయిల్ వేడయ్యాక ఒకటి ఒకటి దొండకాయలు అలా ఆయిల్లో వేసేసుకోండి. వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేసేయండి లో ఫ్లేమ్లో. 5 మినిట్స్ తర్వాత ఆ స్టఫ్ ఎక్స్ట్రా ఉంటుంది కదండి, అది ఈ దొండకాయల పైన వేసేసి చక్కగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో వదిలేసేయండి మూత పెట్టి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలిపి చూసుకోండి. దొండకాయ మెత్తగా, నాకు 15 మినిట్స్కి దొండకాయ మెత్తగా అయిపోయిందండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి, నాకు ఉడికిపోయింది. ఇంకా నేను అంతా కలిపేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. చాలా రుచిగా ఉంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో. కాస్త పైనుండి కొత్తిమీర వేసేసుకోండి. దొండకాయ ఉల్లికారం రెడీ. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం తెలంగాణ అమ్మాయి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you.